సుబ్బారెడ్డి గారు ఒక మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ ఉన్నారు. ఈరోజు ఉన్నటువంటి స్థితిగతులకు అనుగుణంగా విద్యార్థులకు ప్రజలను మేల్కొల్పే విధంగా ఒక చైతన్యాన్ని కలిగించే విధంగా స్టూడెంట్స్ ఆఫ్ ద ఇయర్ మూవీని తీసుకొచ్చినందుకు వారిని అభినందిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ మధ్య ఇంటర్మీడియట్ ఫలితాల్లో చాలామంది పిల్లలు క్షణిక ఆవేశంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఇవాళ విద్యార్థి దశలోనే కాదు, రేపు జీవితంలో కూడా తప్పకుండా ఒడిదొడుకులు అనేటువంటివి అత్యంత సహజమైనటువంటివి. ప్రతి ఒక్కరికి జీవితంలో ఎన్నో మలుపులు, ఎన్నో హైట్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి అత్యంత సహజంగా ఉంటాయి. కానీ వాటన్నిటినీ తట్టుకొని నిలబడ్డటువంటి వాళ్ళే ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళగలుగుతారు. అలాంటి ఒక మంచి సందేశాత్మకమైనటువంటి చిత్రం స్టూడెంట్స్ ఆఫ్ ద ఇయర్ మరి ఈరోజు రావడం చాలా సంతోషం. ఈ సినిమా తీసినటువంటి ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు అందరినీ కూడా అభినందిస్తూ ఈ సినిమా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. నేను పుట్టక ముందే నా ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి తెలుసా? అదేంటంటే ఎవరు నన్ను పట్టించుకోరని. రోజు ఎంతో మంది సూసైడ్ చేసుకుంటున్నారు, కానీ వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి అసలు కారణాలు ఐడెంటిటీ క్రైసిస్. నన్ను నాలా చూడాలి కదా, అదేగా ఐడెంటిటీ అంటే. కొంచెం కేర్ కూడా నా పైన లేదు, నేనేమైపోయినా పర్వాలేదు వాళ్ళకి. ఈ ప్రపంచంలో అందరు పిల్లలు ఇంతే, పేరెంట్స్ ఎప్పుడు ఒక్కొక్కరిని ఒకేలా లవ్ చేయరు, అందరినీ ఒకేలా లవ్ చేస్తారు. గెలుపు గెస్ట్ లాంటిది, అప్పుడప్పుడు వస్తుంటుంది. కానీ ఓటమి ఫ్రెండ్ లాంటిది, ఎప్పుడు మన పక్కనే ఉంటూ జాగ్రత్త పడమని చెప్తుంటుంది. నాకు తెలుసు నువ్వు నా వెనకే ఉంటావని, నన్ను అస్సలు పడిపోనివ్వవని. చాలా మంది టీనేజర్స్, స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడానికి కారణం ఎవరో తెలుసా? మీరే. గెలిస్తే ఎలా ఉండాలో నేర్పించే మీరు ఓడిపోతే ఎలా ఫేస్ చేయాలో ఎప్పుడైనా నేర్పించారా? లేదు. లైఫ్ అంటే గెలవడం కాదు, ఎదురైన ఓటమిని ఫేస్ చేయడం. అలాంటి ఓటమికి కూడా రెస్పెక్ట్ ఇద్దాం సార్.